మరొక ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. దయచేసి చివరి వరకు మీరు చూడాల్సిందిగా కోరుచున్నాను. ఈ వాక్యము మన జీవితాన్ని మార్చే విధంగా ఉంటున్నాయి. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపొస్తలుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినీకి సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహాసంతోషము కలగజేసి వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయ్యుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. అప్పుడు అపొస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లను, సహోదరులారా, ఆరంభమునందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా. అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకొండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్య జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఇక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సిమియోను వివరించియున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి. ఇట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను చారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపొస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము.
కొందరు మా యుద్ధ నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారం ఇచ్చి ఉండలేదు గనక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అన్న మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను స్త్రీలను పంపియున్నాం, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యుద్ధ నుండి తమ్మును పంపిన వారి యుద్ధకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచర పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపిలియాలో పనికొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ప్రార్థన అవసరం తెలిసినా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.